నమస్తే వింటీవీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే జయం క్యాంప్ కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించి పరిష్కరించిన డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని స్నేహపూరిత వాతావరణంలో విధులు నిర్వర్తించాలి నూజివీడు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పి రాహుల్ దేవ్ శర్మ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత పెదవేగి మండలంలోని శ్రీ శ్రీ సీతారామ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొటారు భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ట్రాన్స్కో ఎస్ఎల్ కు ఘన సత్కారం ఇంటి పన్ను చెల్లింపులో 5% రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ బాపిరాజు శ్రీరామ నవమి వేడుకలకు సర్వం సిద్ధం ఉత్సవ కమిటీల ఆద్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని చెప్పారు శనివారం క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి మంత్రి నాని వినతులను స్వీకరించారు వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్న మంత్రి ఆళ్ళ నానిపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ నోకపెయ్యి సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిళ్లపల్లి జయప్రకాష్ బొద్దాని శ్రీనివాస్ నెరుసు చిరంజీవులు పలువురు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా ఎస్పి రాహుల్ దేవ్ శర్మ ఏలూరు జిల్లాలో విలీనమైన నూజివీడు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ నూజివీడు పట్టణ ప్రాంతం ముసునూరు చాట్రాయి ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ను ఏలూరు జిల్లాలో అనుసంధానం చేసిన నేపథ్యంలో ఏలూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా విధి నిర్వహణలో పాలు పంచుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విషయంలో పనిచేయాలని ఎస్పీ సూచించారు నూజివీడు సబ్ డివిజన్లోని డిఎస్పీ సిఐలు వారి పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరు గ్రామాల్లోని పరిస్థితులు పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బంది సంఖ్య వారి విధి నిర్వహణ మొదలైన విషయాల గురించి జిల్లా ఎస్పీకి అధికారులు వివరించారు నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యే కేసుల వివరాలను గురించి భౌగోళిక ప్రదేశాల గురించి ముఖ్యమైన పండగలు జాతరల గురించి చెడు నడత కలిగిన వ్యక్తుల వివరాలు మొదలైన విషయాలపై ఎస్పీ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ డిఎస్పీ బి శ్రీనివాసరావు నూజివీడు సిఐ అంకబాబు ఎస్ఐలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ భాగంగా నూజివీడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మన ఏలూరు జిల్లాకి కలిసింది ఈ నేపథ్యంలో ఈరోజు నూజివీడుకి రివ్యూ కోసం వచ్చాము అంత ఆల్ 5 పోలీస్ స్టేషన్స్ ఆన్ 4 మండల్స్లో ఈ విధంగా క్రైమ్ రివ్యూ చేస్తాము అదేవిధంగా గత 4-5 డేస్ నుంచి కూడా మనకి కలిసే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా విధం జరుగుతూ ఉంటుంది నూజివీడులో కూడా క్రైమ్ అగేన్స్ ఉమెన్ తగ్గించాలా అదేవిధంగా పాస్కో యాక్ట్స్ సరిగా మానిటర్ చేయాలా
ఇది కాక దిశ యాప్ అందరికీ రేషన్ చేయించి ప్రతి ఒక్క మహిళ చేతిలో దిశ యాప్ ఉన్నట్టు చూడాలి. అదర్ దెన్ దాట్ మనకి ఎక్కడైనా ఐడి లిక్కర్స్ ఉంటే ఐడి లిక్కర్ మీద విపరీతంగా దాడి చేసి అదేవిధంగా పరివర్తన ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళు అందరూ ఎవరైనా ఐడి లిక్కర్ తయారు చేస్తారో వాళ్ళకి మార్పు తీసుకురావడం జరగాలి. సో ఉన్న అన్ని క్రైమ్స్ మనము ప్రతి స్టేషన్ వైజ్ అనలైజ్ చేస్తాము, ఏ స్టేషన్లో ఏ విధంగా క్రైమ్ జరుగుతుంది అదేవిధంగా తీసుకుంటాం. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం సూర్యారావుపేటలో శనివారం శ్రీ శ్రీ సీతారామ లక్ష్మణ శ్రీ ఆంజనేయ సమేత శ్రీ కోదండ రామాలయ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ కొటారు రామచంద్రరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అబ్బయ్య చౌదరి రామచంద్రరావులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెర్సు నాగధర్మరాజు, యలమంచి ప్రవీణ్ చౌదరి, మేడుకొండ కృష్ణ, బుద్ధ సతీష్, కె సతీష్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వామి దీనికోసం వచ్చారు. ఏలూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో రద్దీగా మారింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో చిన్న వెంకన్నను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. స్వామివారి శేషాచల పర్వతం గోవిందనామస్మరణతో మారుమ్రోగింది. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో భక్తులు బార్లు తీరారు. స్వామివారి ప్రసాద కౌంటర్లు, దర్శనం క్యూ కాంప్లెక్స్లు, కేశఖండనశాల, అన్నదాన భవనం భక్తులతో కిటకిటలాడాయి. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.
నిర్వహణలో తనకు అన్ని విధాలా సహకరించిన అధికారులు సిబ్బందికి రుణపడి ఉంటానని ఇటీవల వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ట్రాన్స్కో ఎస్సీ ఎస్ జనార్దన్ రావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం విద్యుత్ భవనంలో జరిగిన అభినందన వేడుకల సభలో జనార్దన్ రావు తన అనుభవాలను ఉద్యోగులతో పంచుకున్నారు. అలాగే ఎస్సీగా నూతన బాధ్యతలు స్వీకరించిన శ్యాంబాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కత్తిమీద సాముల విధులు నిర్వర్తించాల్సి వస్తుందని, ఇటువంటి సమయంలోనే ఉద్యోగులు సిబ్బంది దృఢ సంకల్పంతో మానసికంగా సంసిద్ధులై అందరి సమన్వయంతో ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. అలాగే వేసవిలో విద్యుత్ సమస్యలను సమిష్టి కృషితో అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రభుత్వానికి వినియోగదారులకు వారధిలా పని చేయాలని పేర్కొన్నారు. అనంతరం వీరిరువురిని అధికారులు ఉద్యోగులు సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిఈ టెక్నికల్ జాన్సీరాణి, కన్స్ట్రక్షన్స్ డిఈ రఘునాథబాబు, ఏలూరు డిఈ శశిధర్, డిఈ అంబేద్కర్, రూరల్ ఏఈ గోపాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి వేణుగోపాల్ తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. నేను నా పేరు ఎస్ జనార్దన్ రావు. నేను ఏపీఈపిడిసెల్లో ఎలక్ట్రికల్ సూపరింగ్ ఇంజనీర్గా పనిచేసి March 31 నేను రిటైర్ అయ్యాను. మన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆపరేషన్ సర్కిల్కి ఎస్సీగా నేను పనిచేశాను. నేను ఇక్కడ పనిచేసినప్పుడు వినియోగదారుల సహకారం అలాగే మా సిబ్బంది సహకారంతో నేను మా విధులు నిర్వర్తించాను. ఈ కరోనా థ్రెట్ ఉన్నప్పటికీ కూడా విజయవంతంగా చేసి ప్రజల మన్ననలు పొందాను అనుకుంటున్నాను. అయితే మొన్న March 31 వరకు కూడా చాలా వరకు అటు వ్యవసాయానికి కానీ ఇటు గృహావసరాలకు కానీ ఎక్వైరీ కానీ ఇండస్ట్రీస్ కానీ అందరికీ కూడా నిరంతరాయంగా నిరాటంకంగా పవర్ సప్లై మెయింటైన్ చేయగలిగాము. దానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో గల భవన యజమానులకు పన్ను చెల్లింపులో చక్కని సదవకాశాన్ని కల్పించింది. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి April 6 to 30 వరకు 2 అర్ధ సంవత్సరాల ఆస్తి పన్నును ఒకే పర్యాయం చెల్లిస్తే వారికి ఆస్తి పన్నుపై 5% రాయితీ కల్పించింది. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చోడే పాపిరాజు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాయితీ April 1 అమల్లోకి వచ్చిందని, ఈ సౌకర్యం April 30 వరకు అమల్లో ఉంటుందని, కావున ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఆయన కోరారు. అలాగే పన్ను చెల్లింపులో జాప్యం జరిగితే జూన్ 1 నెలకు 2% అపరాధ రుసుముతో పన్ను చెల్లించవలసి వస్తుందని బాపిరాజు పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం కార్పొరేషన్లో ప్రతిరోజు 9 to 6 సాయంత్రం 6 వరకు పన్ను వసూళ్ల కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇందు మూలంగా ఏలూరు నగర పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయింది ఏమనగా, గౌరవ ప్రభుత్వం వారు ఆస్తి పన్ను చెల్లించడంలో రాయితీ కల్పించి ఉన్నారు. ఈ నెలాఖరు వరకు అనగా April 30 వరకు కూడా
मन की आस्ति पन्न चेल्लिंची 5% रिबेट पोंदवलसिंदिगा पट्टण प्रजलनु कोरुतुन्नामु दीनि कोसम सेलवु रोजुल्लो कूडा ప్రత్యేక కౌంటర్లు మన కార్పొరేషన్ ఆఫీసులో పెట్టడం జరిగింది కాబట్టి సెలవు రోజుల్లో కూడా పబ్లిక్ వచ్చి పన్ను కట్టేటువంటి వెసులుబాటుని మరి ఇక్కడ కార్పొరేషన్ తరపున కల్పించడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ 5% రిబేట్ ని వినియోగించుకొని ఉపశమనం పొందవలసిందిగా కోరుతున్నాం ఒకవేళ ఈ నెలాఖరు లోపల గనక కట్టకపోతే గనక మళ్ళీ మీరు 2 రూపాయల వడ్డీతో పెనాల్టీతో సహా కట్టవలసి వస్తుంది అది కూడా చక్రవడ్డీ కాబట్టి ఆర్థిక భారం టాక్స్ పేయర్స్ మీద పడుతుంది కాబట్టి అటువంటి భారం లేకుండా సాధ్యమైనంత త్వరగా ఈ నెలాఖరులోగా అనగా ఏప్రిల్ 30వ తారీఖులో కూడా పట్టణ ప్రజలందరూ కూడా పన్ను చెల్లించి నగరాభివృద్ధికి దోహదపడవలసిందిగా కోరుతున్నాము కమిషనర్ గారి తరపున మరి మరొకసారి రెవెన్యూ వింగ్ తరపున ఈ విజ్ఞప్తి చేస్తున్నాం మరి అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా మన కార్యాలయంలో మున్సిపల్ కౌంటర్స్ లో పన్ను చెల్లించేటువంటి ఫెసిలిటీ అనేటువంటి చేశాం కాబట్టి ఈ 5% రిబేట్ ఏదైతే ఉందో ఆస్తి పన్నులో ఈ 5% పొందవలసిందిగా మిక్కిలు కోరడమైంది శ్రీ భక్తాంజనేయ ఫిష్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఫిష్ ఫీడ్ సప్లయర్లు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 41వ వార్షిక శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి అధ్యక్షులు చింత రాజా వైస్ ప్రెసిడెంట్ ఉక్కుసూరి గోపాలకృష్ణలు తెలిపారు స్థానిక మార్కెట్ ఆవరణలోని భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించిన సమావేశంలో కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 10వ తేదీ నుండి 19వ తేదీ మంగళవారం వరకు ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు 16వ తేదీ శనివారం ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రఖ్యాతిగాంచిన విజయవాడ వైజాగ్ రాజమండ్రికి చెందిన కళాకారులతో శక్తి వేషాలు డీజే సౌండ్స్ కోలాటాలు బాణాసంచాలతో భారీ ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని అలాగే 19వ తేదీ మంగళవారం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించదలిచామని ఈ కార్యక్రమాల్లో నగర ప్రముఖులు పాల్గొంటున్నారని కావున భక్తులు ఈ కార్యక్రమాలను జయప్రదం చేసి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ చాపల మార్కెట్లో ఎంతో మంది వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు ఎంతో మంది ఆశ్రయం పొందారు అమలమైన ప్రేమతో మా కుటుంబానికి అండగా ఉండాలి అని వీళ్ళందరూ ఆలోచించి ఈ కమిటీ సభ్యులు అసోసియేషన్ కమిటీ సభ్యులు కలిసికట్టుగా మమ్మల్ని ఆశీర్వదించి ఈ చాపల మార్కెట్ అసోసియేషన్లో మాకు కూడా భాగస్వామ్యాన్ని కలిగించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా నాన్న ఏ విధంగా అయితే ఈ చాపల మార్కెట్ యొక్క అభివృద్ధి కోసం కృషి చేశారో మీ అందరికీ అండదండగా ఉన్నారో నేను కూడా ఖచ్చితంగా మీ అందరికీ తోడుగా ఉంటాను మరి ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ఈ శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని నగర ప్రజలందరూ కూడా వీక్షించాలని స్వామివారి కృపకు కటాక్షులు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీరామనవమి గత 40 సంవత్సరాల నుండి ఇది 41వ సంవత్సరం ఎంతో ఘనంగా చేసుకొస్తున్నాం రాముల వారి ఆశీస్సులతో ఆంజనేయ ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేసుకుని వస్తున్నాము ఈరోజు ఈ చేస్తున్న ఈ కార్యక్రమాలని అందరూ మార్కెట్ కానీ ఈ ఏలూరు ప్రజలు కానీ ఎంతో తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము మరి మాకు ఈ యొక్క శ్రీరామనవమికి చాలా దగ్గర సంబంధం ఉంది 41 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మేము చేయటం వల్ల మా వ్యాపారాలు కూడా బాగుంటాయి మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఎంతో ఘనంగా ఉంటామన్న ఆలోచనతో మన పూర్వ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాల్ని వారి యొక్క ఆధ్వర్యంలో చేసుకుంటూ వచ్చారు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి గారికి మరి గౌరవాధ్యక్షుల పదవిని కూడా ఈ మార్కెట్లో ఏకగ్రీవంగా తీర్మానించి వారికి ఏర్పాటు చేయడం జరిగింది హిందువులకు అతి ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రంలో కర్ణాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో 12:30 సమయంలో అనగా తేత్రాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటారు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు రామాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయటమే కాకుండా 9 రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలుగా ప్రధాన కోడళ్లలో
చలవ పందెళ్లు వేసి పోటాపోటీగా ఈ వేడుకలు నిర్వహించుకునేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు పోటీ పడుతూ ఉంటారు. దీనిలో భాగంగా ఆదివారం వాడవాడలా ఘనంగా నిర్వహించుకునేందుకు సర్వం సిద్ధమైంది. జై శ్రీరామ్. అమీనాపేట పోలీస్ లైన్లో వెంచేసిన శ్రీ దాసాంజనేయ స్వామివారి కోవిల సన్నిధిలో గత 87 సంవత్సరాలుగా స్వామివారి యొక్క శ్రీరామనామి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీసు వారి సహకారంతో ఆఫీసర్లు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ శర్మ గారి పర్యవేక్షణలో వారి దంపతులు రేపు ఉదయం 12 గంటలకు స్వామివారి సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుపుకుని 12 గంటలకు స్వామివారి కళ్యాణము 1:15 తీర్థ ప్రసాద వినియోగములు మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారీ మేళ తాళాలతో చిత్ర విచిత్ర వేషాలతో ఊరేగింపు కార్యక్రమం సాయంత్రం భజన కార్యక్రమం అనగా 10వ తారీఖు సీతారామవారి కళ్యాణం. ఆ కళ్యాణానికి మొత్తం 11 మంది భక్తులు ఇచ్చేస్తారు. పురాతనమైంది కాబట్టి చాలా విశిష్టత కలిగిన ఆలయం. అమీనపేట శ్రీ కోదండ రామాలయం సుమారుగా 1931 సంవత్సరంలో ఈ గుడి స్టార్ట్ చేయడం జరిగిందండి మా పెద్దలు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం మంచిగా భక్తులందరి సహాయ సహకారాలతోటి ఈ కళ్యాణ మహోత్సవాల్ని ఘనంగా చేస్తున్నామండి. అలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా చేద్దామని చెప్పేసి అన్ని ఏర్పాట్లన్నీ పూర్తి చేసామండి. అగ్గి పుల్లలపై అపురూపమైన చిత్రాలను చెక్కి అందరి మన్నలను పొందుతూ చిత్ర కళా ప్రవీణ బిరుదు పొందిన మేతర సురేష్ బాబుపై వింటీవీ స్పెషల్ ఫోకస్. అగ్గి పుల్లపై మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, క్రికెట్ వరల్డ్ కప్, శ్రీరామనవమి పురస్కరించుకుని రామాయణం వంటి కళాఖండాలను చెక్కి తన ప్రతిభను చాటుకున్నాడు. రాజకీయ ప్రముఖుల చిత్రాలతో పాటు శ్రీరామనవమిని పురస్కరించుకుని అగ్గిపుల్లపై సీతారాముల వనవాస ఘట్టాలను అద్దం పట్టేలా చెక్కి తన ప్రతిభను చాటాడు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ అండ్ మైక్రో ఆర్టిస్ట్ మేతర సురేష్ బాబు భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని వింటీవీ మనస్ఫూర్తిగా ఆశిస్తోంది. ఆ చిత్రాలను ఇప్పుడు వీక్షిద్దాం. నేను మైక్రో ఆర్టిస్ట్ని. అతి సున్నితమైన అగ్గిపుల్లండి, అతి సున్నితమైన పుల్లండి. అగ్గిపుల్లలపై నేను
అపురూపమైన శిల్పాల చక్కటం నా హాబీ అండి. అగ్గుపుల్లలే కాదండి, నేను ఆకుల మీద కానీ చాప్లిస్ మీద కానీ అతి చిన్నది బియ్యం గింజల మీద కానీ ప్రతి గింజ మీద కూడా నేను చెక్కగలనండి, నా హాబీ అండి. నాకు అగ్గుపుల్లని ఎన్నుకున్న కారణం ఏంటంటే అతి సున్నితమైందండి, దీన్ని ఎవరు హ్యాండిల్ చేయలేరు. అలాంటి దాన్ని నేను హ్యాండిల్ చేసి దాని మీద 1 mm ఇంకా 1 mm కన్నా తక్కువ కూడాను బొమ్మలు చెక్కగలిగానండి. సూది బెజ్జం లోప సరిపడే అంత బొమ్మను కూడా చెక్కగలిగానండి. రాముడు తండ్రి యొక్క ఆజ్ఞ మీద ఆయన చేసిన ఆయన వెళ్ళి అడవిలో పడ్డ బాధలు ఆయన తర్వాత పడిన బాధలన్నీ కూడాను నేను ఒక చిన్న దృశ్యమాలికంగా నేను చూపించగలిగానండి. దాంట్లో ప్రతిదీ 8 ఘట్టాలు చేశానండి, 8 ఘట్టాలు కూడాను ప్రతిదీ కూడాను చూడదగ్గ ఘట్టాలండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏలూరులో విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. నెలవారీ కేబుల్ బిల్లును మరింత తగ్గించుకునే అవకాశం కల్పించింది. అదేమిటంటే విన్ కేబుల్ టీవీ కనెక్షన్ ఇప్పించడం ద్వారా బిల్లులో రాయితీ పొందవచ్చు. తద్వారా వినియోగదారులు వారి డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఒక నెలలో ఒక కొత్త కనెక్షన్ వేయించగలిగితే బిల్లులో 50 రూపాయలు, 2 కనెక్షన్లు వేయించగలిగితే 150 రూపాయలు రాయితీ, 3 కనెక్షన్లు వేయించగలిగితే ఆ నెల ఉచితంగా విన్ టీవీ ప్రసారాలు వీక్షించవచ్చు. దీనికి మీరు చేయవలసింది ఒకటే, మీరు మాట్లాడిన ఆ వినియోగదారుడి ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, అడ్రస్ మా ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మా ఫోన్ నంబర్ 9581555112 కి వాట్సాప్ చేస్తే చాలండి. మరింకెందుకు ఆలస్యం, వినియోగదారులారా త్వరపడండి. విన్ కేబుల్ టీవీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతో పాటుగా ఉచితంగా కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించే అవకాశాన్ని సొంతం చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఏలూరులోని విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు మాత్రమే. వినియోగదారులకు మెరుగైన కేబుల్ టీవీ ప్రసారాలు అతి తక్కువ ఖర్చుతో అందించడమే మా లక్ష్యం. మా చిరునామా విన్ కేబుల్ టీవీ, పవర్పేట, ఏలూరు. ఫోన్ నంబర్ 0881224444. వెల్కమ్ బ్యాక్. ఏలూరు మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ లో శనివారం ఏర్పాటు చేసిన అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనను ద్వారకా తిరుమల ఎంపీపీ శ్రీమతి మోహిని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్ హెడ్ సుహేబ్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో బంగారం, వజ్రాభరణాలు మరియు జాతి రత్నాభరణాలను ప్రదర్శించడం జరిగిందని, కావున ప్రజలు ప్రదర్శనను తిలకించి మలబార్ గోల్డెన్ డైమండ్స్ కీర్తి ప్రతిష్టలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రదర్శన ఏప్రిల్ 9 నుండి 17 వరకు నిర్వహించబడుతుందని మేనేజర్ తెలిపారు. ఎక్స్క్లూజివ్ బ్రాండ్ బ్రాండెడ్ జ్యువెలరీ కలెక్షన్ మనం పెట్టాము ఇక్కడ. ఎందుకు పెట్టామంటే మన జ్యువెలరీ కమింగ్ సీజన్ అంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి మన జ్యువెలరీ ఏదైతే మన దగ్గర జరుగుతుందో అదంతా మనం తెలియజెప్పడం కోసం మనం పెట్టాము. ఇంతేకాకుండా మనం ఇచ్చే స్టోన్ కాస్ట్ ఏదైతే ఉందో క్లారిటీ కానీ అన్నీ కూడా క్లారిటీ మనం సర్టిఫైడ్ జ్యువెలరీ మనం ఇస్తున్నాము. దీని ఇంతేకాకుండా కస్టమర్కి ఫ్రీ ఆఫ్ కాంప్లిమెంట్ కింద ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇస్తున్నాం. అండ్ ఇప్పుడు చెప్పాలంటే మన ప్రజెంట్ వచ్చి మనకి ఈ రోజు 9th to next 17th వరకు ఈ షో జరుగుతుంది. సో దీని వచ్చేపాటికి ఈరోజు రేపు కూడా మన సిల్వర్ కాయిన్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సేమ్ థింగ్ నెక్స్ట్ మంత్ మనకి థర్డ్ మనకి అక్షయ తృతీయ కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అక్షయ తృతీయ కూడా సేమ్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనంతా మీరు అందరూ గమనించి తప్పకుండా ఇచ్చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బ్రైడ్స్ అందరికీ అవైలబుల్ ఉండేటట్టు మంచి మంచి బ్రాండెడ్ మంచి బ్రైడల్ సెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటమ్ పై కూడా పూర్తిగా సర్టిఫైడ్ జ్యువెలరీ మనకి అందించడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఈ షోని విజిట్ చేసి
దీన్ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇలా స్కీమ్ ద్వారా కొనడం వల్ల నాకు చాలా బాగున్నట్టు అనిపించాయి. ప్రతి సంవత్సరం ఇలాగే తీసుకుంటున్నాం. వి విజిటర్ హియర్ అండ్ వెరీ పొలైట్లీ నేచర్ ఇన్ సర్వీసెస్ అండ్ వెరీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మెయిన్లీ. ఎక్కడ ఎక్కడ చూడలేని కలెక్షన్ అంతా మలబార్లో చూసాం. సో అప్పటి నుంచి మలబార్లో కంటిన్యూ అవుతున్నాం. ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్ దిస్ అండ్ విజిటర్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఇక్కడ సర్వీసెస్ చాలా చాలా బాగుంటాయి. పొలైట్నెస్ చాలా బాగుంటుంది. సో వెరీ థ్యాంక్ యూ టు మల్బార్ టు వెరీ హ్యాపీ టు హియర్ ఇన్ ఏలూరు షోరూమ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న మోడల్స్ ఇంకెక్కడ ఏ షోరూమ్స్లో నాకు దొరకలేదు. మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి అండ్ లైఫ్ టైం సర్వీస్ బాగుండేది. అండ్ రీసెంట్గా తెలిసింది ఇన్సూరెన్స్ కూడా వస్తుంది అని. ఐఎమ్ సో హ్యాపీ. చాలా బాగుంది. అందరూ విజిట్ చేయండి. అసాధారణంగా పెరిగిన నిర్మాణ రంగానికి చెందిన ముడి సరుకుల ధరలను తక్షణమే తగ్గించి కాంట్రాక్టర్లు, బిల్డర్లు మరియు డెవలపర్లను ఆదుకోవాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. శనివారం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మితమవుతున్న షాపింగ్ మాల్ వద్ద పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మోటపల్లి చంద్రశేఖర్, లంకపల్లి వెంకట గణేష్లు మాట్లాడుతూ ఇప్పటికే నిర్మాణ రంగం ఎన్నో సమస్యలతో సతమతమవుతుందని, దీనికి తోడు కరోనాతో పరిస్థితులు మరీ దిగజారిపోయాయని, దీంతో సమస్యలు మరింత జటిలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడే నిర్మాణాలు నిలిచిపోవడంతో కార్మికులు వలసలు వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముడి సరుకుల ధరలను తగ్గించి తమను అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మార్కండేయులు, చౌదరి, నాగేశ్వరరావు, సూర్యనారాయణ, వెంకటేశ్వరరావు, పోతురాజు, శ్రీనివాసులు, శేఖర్, వాసు, గంగాధర్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు మోటపల్లి చంద్రశేఖర్ అండి. మీ కాంట్రాక్టర్లు అందరం, మీ అందరం ఏలూరులో, ఏలూరు డిస్టిక్లో మేము కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నాం. మాకు ఈ డిఫరెంట్ అసోసియేషన్ లైక్ సబ్కా, క్రెడై, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సో చాలా అసోసియేషన్స్ కాంట్రాక్టర్లు అందరం మేము ఎన్నాళ్ళ నుంచో పనిచేస్తూ ఈరోజు మీకు లాస్ట్ 3 ఇయర్స్ కన్నా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. లైక్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ రేట్లు చాలా పెరిగిపోయినాయి. సిమెంటు, స్టీలు, ఇసుక, సో కన్స్ట్రక్షన్ చేసిన ఏ బిల్డింగ్ అయినా సామాన్యుడు అందుబాటులో లేదు. సో బాగా ఖర్చు, నిర్మాణ వ్యయం చాలా పెరిగిపోయి కాంట్రాక్టర్లు అందరం సఫర్ అవుతున్నాం. కన్స్ట్రక్షన్ యాక్టివిటీసే లేకుండా, ఏం చేయకుండా మేము సఫర్ అవుతున్నాం. సో గవర్నమెంట్ ఇచ్చే రేట్లు కూడా, అగ్రిమెంట్ రేట్లు కూడా, ఎస్ఎస్ఆర్ రేట్లు కూడా చాలా తక్కువ. మార్కెట్లో ఓపెన్ రేట్లు పర్చేజ్ చేసే మెటీరియల్ కన్నా చాలా ఎస్ఎస్ఆర్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. రేట్లు కూడా పెంచాలి. కాంట్రాక్ట్ వ్యవస్థ బతికి ఉండాలి. వ్యవస్థను కాపాడుకోవాలంటే గవర్నమెంట్ను అండ్ ప్రైవేట్లో కూడా మన రేట్లు అన్నీ తగ్గి ఉండాలని మేము కోరుతున్నాం. ఈ దానికోసం ఈరోజు 9 ఏప్రిల్ 9వ తారీఖున అందరం నిరసన మేము ప్రకటించి ఈరోజు వర్క్లని ఆపేసుకు గ్లోవ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో ప్రజలందరూ కోఆపరేట్ చేసి మన గవర్నమెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని మమ్మల్ని ఆలోచించి కాంట్రాక్ట్లను కాపాడాలని, వ్యవస్థలు రేట్లు తగ్గించాలని, కన్స్ట్రక్షన్ కాస్ట్ మెటీరియల్ రేట్ తగ్గించాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అలాగే స్టీల్ కూడా ఈ రోజున 95,000 98,000 టన్ను రకంగా ఇవాళ మార్కెట్లో అమ్మటం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం ఈ వ్యవస్థని ఎందుకు ఇలాగ నిర్యోగం చేస్తుందో అనేది మా కాంట్రాక్టర్లు కూడా, అలాగే అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దయించి ఈ ప్రభుత్వం ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి అన్ని రకాల పథకాలు ఇచ్చి ఆదుకుంటుంది. అలాగే మేము కూడా ఎన్నో రకాలైన కాంట్రాక్టులు వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ మా ద్వారా జిఎస్టి ఈ ప్రభుత్వానికి ఎన్నో కోట్లు సమకూరుస్తున్నాము. అది కూడా మమ్మల్ని ఆలోచించకుండా ఈ ప్రభుత్వం ఈ రకంగా రేట్లు, అధిక రేట్లు ఇస్తూ మమ్మల్ని నష్టపరిచే విధంగా చేస్తున్న సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము ఏరుకుంటున్నాము. మాకు ఏ రకమైనటువంటి న్యాయం చేయట్లేదని చెప్పేసి ఈ ధర్నాన్ని రాష్ట్రవ్యాప్తంగా మేము ఈరోజు చేయటం జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ టీవీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మా కాంట్రాక్టు వ్యవస్థకి సంఘీభావం తెలియచేయాలని చెప్పేసి మేమందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఏలూరు ఆర్ఆర్పేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో తిరుమల తిరుపతి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో
శ్రీరామనవమిని పురస్కరించుకుని బాల రామాయణ కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు హాజరై తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ ఎంవీఎస్ సత్యనారాయణ, మైలవర్పు లక్ష్మీ నరసింహం, డాక్టర్ అయోధ్య శర్మలు వ్యవహరించారు. ప్రోగ్రామ్ అసిస్టెంట్ మేనేజర్ డాక్టర్ డిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రేపు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా బాలబాలికలకు నామరామాయణం, బాలరామాయణం అనే ఈ రెండు అంశాలపై కంఠస్థ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఉదయం 10 గంటల నుండి నామరామాయణంపై పోటీలు జరుగుతున్నాయి. 42 మంది విద్యార్థులు, 10 ఏళ్లలోపు పిల్లలు ఈ పోటీలో పాల్గొన్నారు. ఆయా కళాశాలల నుండి విద్యార్థిని, విద్యార్థులను ఎంతో ఉత్సాహంతో ప్రేరేపించి పంపించినటువంటి ఎంతో యాజమాన్యాలకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నామరామాయణానికి, బాలరామాయణానికి న్యాయ నిర్ణేతలుగా బ్రహ్మశ్రీ మైలవర్పు లక్ష్మీ నరసింహం గారు, బ్రహ్మశ్రీ ఎంవీఎస్ సత్యనారాయణ గారు, డాక్టర్ కస్తూరి అయోధ్య శర్మ గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం రామచంద్రరావుపేట పాలకవర్గానికి మరియు కార్యనిర్వహణాధికారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మధ్యాహ్నం 1 గంట నుండి బాలరామాయణం బాలరామాయణం బాలకాండ ప్రథమ సర్గపై పోటీలు నిర్వహిస్తూ ఉన్నాయి. కావున ఇంకా అధిక సంఖ్యలో పాల్గొంటారని చెప్పి విద్యార్థిని, విద్యార్థులు మేము ఆశిస్తూ ఉన్నాం. నా పేరు డాక్టర్ బిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖలో ప్రోగ్రామ్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నిరుద్యోగ యువతకు ఆర్థిక తోడ్పాటుతో పాటు ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని చింతల్పూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా అన్నారు. వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని చింతల్పూడిలో నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసే వివిధ పథకాలను ప్రజలకు నేరుగా అందజేసే బృహత్తర కార్యక్రమం వాలంటీర్ల ద్వారానే జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లను సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర వంటి అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాంబాబు, నగర వైకాపా అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, నగర కమిషనర్ రాంబాబు, ఎండీఓ రాజ్ మనోజ్, వివిధ గ్రామాల సర్పంచులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాలంటీర్స్ అందరికీ కూడా నా వందన హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాను. నేను కొన్ని విషయాలు మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఆయన నాయకత్వంలో సంక్షేమ
2019 మే 30 పదవి చేపట్టారు. తర్వాత ఆగస్టు 15 లోపు ఈ వాలంటీర్ వ్యవస్థని దాదాపుగా ఒకేసారి 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించినటువంటి ఏకైక వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ అని ఆయనంతా ఎవరితో ప్రమేయం లేకుండా ఏ నాయకులతో ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా సాచ్యులేషన్ పద్ధతిలో అంటే ఏ ఒక్కరే ఆ 15 అరువులైతే ఆల్గే డైరెక్ట్ గా 11 అందేలాగా మనకి అవకాశించిన వాలంటీర్కి అవకాశం కల్పించారు. మీరు అది గుర్తుపెట్టుకొని ఎక్కడ కూడా ఎవరికి చిన్న అవకాశం కూడా లేకుండా మనం చాలా జాగ్రత్తగా ఇవాళ సేవా మిత్రులు తీసుకున్నటువంటి వాళ్ళు రేపు వచ్చిన సేవా వచ్చిన కోసం ట్రై చేయండి. వచ్చే రోజుల్లో మరింత మన ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నా అవకాశించినటువంటి పెద్దలందరికీ కూడా సెలవు. విద్యుత్ కోతలు, పెన్షన్ బిల్లులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. కొవ్వలిలో తెదేప ఆధ్వర్యంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లాంతర్లు, విసనకర్రలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు కావిడిలో వేసుకుని గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని చీకటిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గద్దె అమరేశ్వరరావు, కె రామకృష్ణ, ఎన్ సుభాకర్రావు, జి రాజా, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ఒక కిట్ ఇచ్చి ఏ విధంగా పిల్లల్ని పెంచుకోవాలో, ఏ విధంగా వాళ్ళని పెంచడం యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడో తెలియజేసినటువంటి వ్యక్తి. ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ జంగారెడ్డిగూడమే కాదు, అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మరి సౌకర్యాలు కానీ కరెంటు కానీ జనరేటర్లు కానీ ఎక్కడా కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నామకే వాస్త అయిపోయింది. వాటికి మెయింటెనెన్స్ లేదు, వాటిని చూసేవారు లేరు. ఏ రకంగా కూడా మరి రాష్ట్రం ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేకోకుండా నెట్టేస్తూ ఉన్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గురవాయిగూడెంలోని మధ్యక్షేత్రాన్ని శేషాద్రి పీఠానికి చెందిన శ్రీ బాల మహాసరస్వతి స్వామీజీ సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వామీజీకి ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ హనుమాన్ లీలా రహస్య ప్రవచనాన్ని స్వామీజీ చదివి వినిపించారు. అలాగే శ్రీరామనవమిని పురస్కరించుకుని భక్తులకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో పేర్కొన్నారు. శ్రీ బాల సరస్వతి మహాస్వామివారు వచ్చి హనుమత్ రహస్య లీలామృతంపై ప్రవచన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రేపు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా మా దేవస్థానం ప్రధానార్చక స్వామి బ్రహ్మశ్రీ వేదాంతం వెంకటాచార్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది.
ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోయే శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో శ్రీ స్వామివారి దేవస్థానంలో అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా శ్రీ స్వామివారి దర్శనానంతరం అన్నదాన సత్రంలో జరుగుబో అన్నదానంలో పాల్గొని అన్నప్రసాదం కూడా స్వీకరించవలసింది కోరుచున్నాం. ఏలూరు 40వ డివిజన్ ఫ్రెండ్స్ యూనిటీ సెంటర్ శ్రీరామ మందిరంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా శనివారం ఆలయ అర్చకులు శ్రీ ద్వారకా ఆధ్వర్యంలో శ్రీ సీతారామ లక్ష్మణ ధ్రువ మూర్తులకు పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కరణం రామమోహన్ రావు, మర్రాపు జగదీశ్వరరావు, చిట్టి రామదుర్గారావు, శేషపల్లి సోమేశ్వరరావు, బోను లీలాకృష్ణ మోహన్ రావు, యామాలపల్లి శ్రీనివాసరావు, చల్ల బాల, మర్రాపు నిరంజన్ కుమార్, పర్రి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి మంచినీరు అందించాలన్నదే ప్రభుత్వ జయమని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని, ఆ దిశగా వాలంటరీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుందని చెప్పారు. పట్టణానికి సంబంధించి వాటర్ సప్లైకి అది ఒక మంచి ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. దాన్ని రెండు ఫేజులుగా మొదలుపెట్టారు. ఫేజ్ వన్ ఏంటంటే ఎర్రకాలువ దగ్గర అక్కడ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెడుతున్నారు. అలాగే వాటర్ గ్రిడ్ మొత్తం మన మన జంగారెడ్డిగూడెం టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ద్వారా రక్షిత మంచినీటిని సప్లై చేయడానికి ఉద్దేశించినటువంటి పథకం ఇది. దీన్ని ఆల్రెడీ ఫేజ్ టూ మొదలైంది. ముందు ఫేజ్ టూ మొదలైంది. ఫేజ్ టూ మరి కొంత పైప్ లైన్ కూడా వేయటం జరిగింది.
ఇప్పుడు మళ్ళీ అంటే మధ్యలో కొంత ఆగింది అది, మళ్ళీ ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం వాళ్ళని పిలవటం జరిగింది, వాళ్ళతో మాట్లాడటం జరిగింది, వాళ్ళు మళ్ళీ వచ్చి చేయడానికి సిద్ధమయ్యారు. ఫేజ్ వన్ టెండర్లు అయిపోయినాయి, అది ఆల్రెడీ అవార్డు ఇవ్వటం జరిగింది, దానికి అగ్రిమెంట్ కూడా అయ్యారు. అతి త్వరలో ఫేజ్ వన్ పనులు కూడా ప్రారంభిస్తారు. వారికి కావలసినటువంటి ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది, వారు ఆ ల్యాండ్లో ప్యూరిఫికేషన్ ప్లాంట్ కడతారు. సో దీని ద్వారా ఇది మొత్తం ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు కలిపి 80 కోట్ల రూపాయలతోటి మరి మన జంగారెడ్డిగూడెం టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి మంచినీటిని సప్లై చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే జేయం, క్యాంప్ కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించి పరిష్కరించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. స్నేహపూరిత వాతావరణంలో విధులు నిర్వర్తించాలి, నూజివీడు పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత, పెదవేగి మండలంలోని శ్రీ శ్రీ సీతారామ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొటారు. భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ట్రాన్స్కో ఎస్ఎల్కు ఘన సత్కారం. ఇంటి పన్ను చెల్లింపులో 5% రాయితీ, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ బాపిరాజు. శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధం, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.